లక్ష్మణరావు గారు ఆయన చెప్పనియండి, ఆయన చెప్పనియండి. మీరు మాట్లాడడం సేపు నేను సైలెంట్ గా విన్నాను. మీరు చెప్పిందే నిజమైతే ఎవరైనా వ్యక్తిగతంగా వాసుదేవన్ గారైనా శ్రీనివాసరెడ్డి అయినా లక్ష్మణరావు అయినా ఎక్స్ అయినా జెడ్ అయినా వై అయినా ఎవరైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ మన లాభం మనకు కావాలి ముందు, తర్వాత ఏదైనా. మన లాభం మనకు కావాలంటే మీరు అంతగా గెలుస్తారు అంటే బోలవం అని రావాలి కదా. మీరు పేపర్లో మీడియాలో రాసుకోవటమే తప్ప ఎందుకు రావట్లేదు వైసీపీని వదిలిపెట్టి? పైగా వైసీపీ ఆయన ఎక్కడ తూకమంటే అక్కడ తూకుతాం, ఆయన తలకు నరికేమన్నా ఇస్తాము, లేదా సీటు లేదు నీకన్నా కానీ పార్టీ కోసం పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయితే చాలు అనే మాటలు ఎందుకు చెబుతున్నారు? ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది రోజా గారు కావచ్చు, అమర్నాథ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? మాకు మా నాయకుడు మా పేద ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే చాలు అంటున్నారు. ఇంత యూనిటీ గతంలో రాజకీయ పార్టీల్లో ఎక్కడైనా ఉందిగా? చిన్న చిన్న వాటికి ఎంతమంది ఎన్ని పార్టీ ఎన్ని 2018 ఎన్నికల ముందు మిగతా పార్టీలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నిజంగా చెప్పండి, నిజంగా మీ గుండెలు మీద చేయాల్సుకొని చెప్పండి. రేపు 2024లో మేము గెలబోతున్నాం చెప్పండి. మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పండి. నిజంగా వచ్చిన నిజంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి పులివెందులలో గెలుస్తారని చెప్పండి. మీరు చెప్పడానికి వస్తా స్థానంలో మీరు ఉన్నారు చెప్పే స్థాయిలో చెప్పారండి. లక్ష్మణరావు గారు మీరు 4 సార్లు అడిగారు, ఆయన 5 సార్లు గుండెల మీద చేసుకుని చెప్పారు, మీరు చూడలేదేమో సార్ ఆయన కోసం ఇంకోసారి గుండె మీద చేసుకుని చెప్పండి. ఆయన గుండె మీద చేయాలా? మీరు కరెక్ట్ చూసారు లేదో, రైట్ సైడ్ వేస్తాడు ఆయన, లెఫ్ట్ సైడ్ ఎలా చెయ్యి, రైట్ సైడ్ వేస్తాడు ఏమండి? రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లా కనపడుతుంది, నేను వేసింది గుండె మీదే. మీకేంటంటే మనకి ఆపోజిట్ లో అట్లా కనిపిస్తుంది మిర్రర్ లో, మిర్రర్ షాటే కదా మనకు కనపడేది. రైట్ రైట్ రాజేష్ గారు, ఈ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ అంటే ప్రశాంత్ కిషోర్ విజిట్ తర్వాత మొత్తం ఒక్కసారిగా ఈ సినారియో, పొలిటికల్ సినారియో మారిపోయింది. అంటే అతను వచ్చిన పర్పస్ ఏంటో ఆయన రివీల్ చేయలే, వీళ్ళు బయటికి మాట్లాడలా. బట్ తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు డిఫరెంట్. తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా ఆయన కానీ, నేషనల్ జనరల్ సెక్రటరీగా లోకేష్ కానీ ఏం మాట్లాడలా, ఎవరు ఇంటర్ప్రిటేషన్ రాలేదు. మీకేమనిపిస్తుంది ఆయన వచ్చిపోయిన తర్వాత? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, ముందు లక్ష్మణరావు గారికి ఒక చిన్న సూచన చేస్తాను. ఆయన ఇందాక జిరాక్స్ జిరాక్సే ఒరిజినల్ ఒరిజినల్ అంటున్నారు కదా సోదర, ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో పట్టాదారికి ఇచ్చేది జిరాక్సే, ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని పాటించాల్సిందే తప్పదు, ప్రభుత్వ విధానం అదైనప్పుడు దాన్ని పాటించాల్సిందే తప్పదు. కాబట్టి జిరాక్స్ జిరాక్సే ఒరిజినల్ ఒరిజినలే అనుకోవటానికి లేదు, ఇక వచ్చే అన్ని జిరాక్స్లే. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. రెండోది, ఇప్పుడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి ఇష్యూ తీసుకొచ్చారు కదా, నా ఉద్దేశం అయితే అంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్ద కాలంగా మనం చూసిన ఎన్నికల వ్యూహకర్తల్లో మోస్ట్ డిస్ట్రక్టివ్ వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ అండి. అతను తన క్లయింట్ని గెలుపు కోసం సమాజంలో విద్వేషాలు సృష్టించాడు, విచ్ఛిన్నం చేశాడు, అసత్య ప్రచారాలు చేశాడు, తన ప్రచార ప్రభావంతో తిమ్మిని బమ్మిన్ చేసి ఎన్నికల్లో గెలుపు సాధించాడు. అది చాలా రాష్ట్రాల్లో మనం చూడటం జరిగింది. అటువంటి ప్రశాంత్ కిషోరు బహుశా ఇప్పుడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీసెస్ అందించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరటం అని అంటే, నా ఉద్దేశం అయితే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయినట్టుగానే ఫీల్ అవుతాను నేను.